ప్రశ్న కాదు. నేను అడిగిన దాన్ని నేను చాలా స్పష్టంగా అడిగాను. కొన్ని విషయాల్లో మోనార్కిజం చూపిస్తూ ఎన్నికల అంటే ముందే చెప్పాం, కుళ్ళిపోయినటువంటి వ్యవస్థల్ని బాగు చేసే కార్యక్రమం చేస్తాం. మీ అందరూ సహకారం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ప్రజలు మీ అందరు సహకారంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, కుళ్ళిపోయినటువంటి వ్యవస్థల్ని బాగు చేయాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆ వ్యవస్థల్లో కుళ్ళిపోయి ఉన్నాయి వాటిని ఖచ్చితంగా బాగు చేయాలన్నారు. ఈ రోజు ప్రతి ఒక్క వ్యవస్థని కూడా బాగు చేసే కార్యక్రమం చేస్తారు. దానిలో భాగం ఇది కూడా తప్ప వేరు మా మీద మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు, అవసరం కూడా మాకు. సార్ వెంకటరెడ్డి మీకు చెప్పిందని చెప్తున్నాను, రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే కొన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల అనుసంధానం చేసుకొని మనం రాజ్యాంగపరంగా మనం పాలనా పరిపాలనా విధానం చేయాలి. మీరు ఎన్నికల కమిషన్ని రాజ్యాంగ పరివ్యూలో ఉన్న వాటిని కొన్నిటిని ప్రశ్నించే ముందు వాటిని ఇచ్చిన తీర్పులను కొంచెం చూడండి. 342 పేజీల తీర్పు ఇచ్చారు నిన్న, దాంట్లో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో చూసుకోండి. పంచాయతీరాజ్ చట్టం సవరించడాన్ని దీంతో ముడిపెట్టారు మీరు. ఈ రెండింటిని ముడిపెట్టినప్పుడు మీరు మీతో పాటు గవర్నర్ వ్యవస్థ, మీతో పాటు సిఎస్ గారు, మీతో పాటు కోర్టులు అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దాని మీద వచ్చిన పరిణామాలని మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, అది మీ డిస్క్రిప్షన్ ఉంది, మీరు వెళ్ళండి కాదంటలేదు. కానీ వెళ్ళి ముందు జరిగిన పరిణామాలు ఏమున్నాయో ఒకసారి చదువుకోండి. ఆవేశంలో కొన్ని పనులు చేస్తే కొన్ని అనర్థదాయకంగా ఉంటారు. మోరోవర్ ఏంటంటే మీరు నిన్న ఇచ్చిన ఆయన హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో చాలా లూప్ హోల్స్ కూడా మీ మీద పాయింట్అవుట్ చేసి చూపించారు. అవి ఏంటంటే బ్లాంక్ పెట్టారు ఆ పేరు. కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరైతే ఇప్పుడు కనకరాజు గారు అని మీరు చెప్తున్నారో అక్కడ ఎంప్టీ స్పేస్ క్రియేట్ చేశారు. అండ్ రాజ్యాంగానికి విఘాతం కలిగించేలా ఉందని కూడా దాంట్లో పేర్కొనబడింది. అంటే దీని అర్థం ఏంటంటే సర్టన్ ఏరియాస్లో మనం అనవసరంగా లీగల్ ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసుకుండా తీసుకున్న ఒపీనియన్స్కి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే పరిణామాలు ఇవి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఎలక్షన్ కమిషన్ అన్నది స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. దీన్ని ఎలక్షన్ కమిషనర్ని తప్పించాలంటే మన రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్పింది, ఒక హైకోర్టు అడ్వకేట్ని ఏ విధంగా ఇంపీచ్మెంట్ చేసి తీస్తారో ఆ విధంగానే ఈయన తొలగించాలి. కానీ ఏ విధంగా కానీ అంటే మీరు దాన్ని ఏమంటారు పంచాయతీరాజ్ చట్టం సవరించి ఆయన టెన్యూర్ని తగ్గించారు, ఇవన్నీ తర్వాత విషయాలు అవన్నీ. కానీ వెనకది ముందు వెనక చేసిన పరిణామం వల్ల జరిగిన ఈ తీవ్రత, ఇది ఈ తీవ్రతని మీరు సుప్రీంకోర్టుకి అంటే నేను అంటుంది వెంకటరెడ్డి గారు ఇవాళ చెప్తాను, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో అవని సంస్కరణలు అనేవి చేయడానికి అందరికీ ఇష్టమే సంస్కరణలు చేయడానికి. ఇవాళ చూడండి ఎకనామిక్ క్రైసిస్ ఏ విధంగా ఉంది చూడండి, కరోనా కన్నా చాలా ఉధృతంగా ఉంది ఎకనామిక్ క్రైసిస్. కానీ ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్లో సారీ ఈ కరోనా క్రైసిస్లో ఎకనామిక్ క్రైసిస్ చేసింది సెంట్రల్ లెవెల్లో, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి? మామూలుగానే చాలా కష్టంగా ఉన్న వాళ్ళకి స్టేట్స్ కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు మీరు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు మద్యపాన నిషేధం అనేది చాలా మంచి స్టాండర్డ్, కానీ ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్స్ అన్ని జిఎస్టీ పరివ్యూలోకి వెళ్ళిన తర్వాత అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద ఓన్లీ రెవెన్యూ ఫర్ స్టేట్స్. సో మీరు దాన్ని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అందరూ ఐక్యభిస్తాం మీతో పాటు, శభాష్, సూపర్, అది. కానీ దానివల్ల వచ్చి రెప్రికేషన్ వేరే సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందన్న దానికి ప్రణాళిక ఏదైనా అడుగుతారు. సో అడిగినప్పుడు మీరు జస్టిఫై చేయగలిగితేనే దానికి యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ప్రభుత్వాలు చూసి అనొచ్చు అంతకుముందు, ఇంకొక మార్గం లేదండి స్టేట్ సార్. అయినా మేము దాని గురించి ఆలోచించలేదు, ప్రణాళిక మద్యం గురించి ఇప్పుడు రాజధానుల అంశం కావచ్చు, లేకపోతే రివర్స్ టెండరింగ్ అంశం కావచ్చు, ఇప్పుడు ఈసీ ఎన్నికల కమిషన్ కి అంశం కావచ్చు, కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అన్న విషయం దగ్గరే ఈసీ దాకా వెళ్ళింది. దానికి గవర్నర్ ని అర్జెంట్ గా సంప్రదించి ఒక ఆర్డినెన్స్ తయారు చేయించడం, నిన్న కోర్టు దాకా అది వెళ్ళడం, రివర్స్ లో జడ్జిమెంట్ ఎలక్షన్ కమిషన్ కు ఒక డిస్క్రిప్షన్స్ ఉంటాయి, దాన్ని ఎవరితో ఒక నిమిషం నా ప్రశ్న అడగండి. ఇంత కీలకమైన రాజ్యాంగపరమైన నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగ వ్యవస్థల జోలికి వెళుతున్నప్పుడు ముందు వెనక ఆలోచించి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే వాటిని అందరూ స్వాగతిస్తారు. ఏదో ఎలక్షన్స్ రద్దు చేశారు, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎలక్షన్ రద్దు చేస్తే మనకి మెజారిటీ తగ్గిపోతుంది అన్న అంశాలని ఆలోచించి హేస్టీగా డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఈ రోజు పర్యవసానం ఇలా ఉన్నాయి. ఎవరు తీసుకోలేదు మేడం, ఇక్కడ ఒకటే ఏంటంటే విమర్శలు వస్తున్నాయి కదా, ఎన్నికల జరగక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము మధ్యలేని ఎన్నికలు, డబ్బు లేని ఎన్నికలు,
ప్రలోభాలకు గురికాకుండా ఉండే ఎన్నికలు జరగాలనే దాంట్లో మేము చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే భాగంగా దాని తర్వాత ఎన్నికల వ్యవస్థలో కూడా మీరు 100 ప్రాంతాలు ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో జరిగిందని తీసుకొచ్చి మొత్తం జరిగిందని చెప్తే చాలా తప్పు. ఎక్కడన్నా ఒకటి రెండు మిస్టేక్లు జరగకుండా ఉండవు. ఇప్పుడు మధ్యం అన్నారు జర ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అక్కడ. ఇప్పుడు ఎక్కడో ఒక చోట జరిగింది మొత్తం 100 చోట్ల అదే జరిగిందని చెప్తే తప్పు కదా. ఇంకోటి రెండో విషయంలో వచ్చేటప్పుడు ఇక్కడ మేము ఏదైతే ఎన్నికల వ్యవస్థలో కూడా సమూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం అనేది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అది ఎన్నికల కమిషనర్ గా ఉండేటటువంటి పదవీ కాలాన్ని 3 సంవత్సరాలు కుదిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 94(200) ప్రకారం దాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో పదవీ కాలం 3 సంవత్సరాలు. అదే విధంగా అర్హత అనేది అంటే మాజీ ఐఏఎస్ అధికారి ఉండేవాళ్ళు అంతకుముందు ఎన్నికల కమిషనర్ గా. ఇప్పుడు మేము మాజీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఉండాలి అనే ఆలోచనతో తీసుకొని వచ్చి నిర్ణయం తప్పు. కరోనా వచ్చిందని ఏం చేయొద్దని తప్పు. ప్రభుత్వం ఎప్పుడే నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వం డెసిషన్ ప్రకారం అక్కడ ఉందాని ప్రకారం వెళ్తారు. దానికి ఆ విధానపరమైన నిర్ణయాన్ని మనం క్వశ్చన్ చేయడానికి కాదు. దాని ప్రకారం గవర్నర్ గారు పంపించారు. గవర్నర్ గారు దాన్ని పూర్తిగా చూసి దాన్ని ఓకే చేశారు. ఎన్నికల కమిషనర్ ని తప్పించలేదు. ఎన్నికల కమిషనర్ పదవి కోల్పోయాడు. రెండో విషయం వచ్చేటప్పటికి ఎన్నికల కమిషనర్ నియమించేది గాని తొలగించేది గాని గవర్నర్ గారే. అంటే ఈరోజు కనకరాజు గారిని తీసుకున్నారు కదా. కనకరాజు గారు కనకరాజు గారిని తొలగించాలన్నా కూడా రేపొద్దున ఇదే వచ్చింది. ఎన్నికల కమిషనర్ ని తొలగించాలన్నా నియమించాలన్నా గవర్నర్ గారికి ఉండింది. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు న్యాయ నిపుణుల్ని సంప్రదించి కానీ ఆ రంగంలో అనుభవం ఇది నేను ఇవాళ మీకు చెప్తున్నాను. మీరు ఇవాళ ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే చేశారో ఇది ఆల్రెడీ చెన్నైలో చేశారు. కానీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అన్నది ఒక చోరండి. అంటే ఏంటంటే ఈ నిమ్మగడ్డ రమేష్ గారి పదవీ కాలం ముగిసిన తర్వాత మీరు కొత్త కమిషనర్కి ఈ విధంగా చేస్తామని చెప్పండి. ఎవరు దాన్ని క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ పదవి కోల్పోవడం అన్నది రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది. ఇవాళ ఈ కోర్టు ఇంటర్వ్యూనే ఇంత తతంగం నడవడానికి కారణం ఏంటంటే ఇది ఇంపీచ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎలక్షన్ కమిషనర్. సార్ చెప్పారు కదా రేపు సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే అప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని మీరు మాట్లాడతారా సార్? హైకోర్టులో వచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నారు. మళ్ళీ మనం తీర్పు గురించి ఇచ్చినప్పుడు కాదండి సార్ ఒక్క నిమిషం మీరు వినాలి. పైకోర్టుకు వెళ్తారు, అప్పీల్ చేస్తారు, పైకోర్టులో ఒక రకంగా తీర్పు రావచ్చు. దానికి పైకోర్టు తీర్పు వచ్చినప్పుడు దాన్ని మనం తప్పుపట్టం కదా. అప్పుడు మీరు కరెక్ట్ చేశారు. తీర్పులోనే రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పిన తర్వాత మీరు సుప్రీంకోర్టును వేరే ఆపాదించకండి. సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పుల మీద మాట్లాడి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 49 మంది ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. 54 మంది కూడా వస్తాయి. ఆపాదించకూడదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కొన్ని వ్యవస్థలని రాజ్యాంగ ప్రకారం నేను చెబుతాను సార్. ఇదే జస్టిస్ మాట్లాడారు మేడం. ఇదే జస్టిస్ లైవ్ లో మీకు వినపడే ప్రశ్నిస్తారు కూడా. దాన్ని తప్పని అనకూడదు. కాదే వాళ్ళు వ్యక్తిగతంగా ఆపాదిస్తే ఖచ్చితంగా డెఫినెట్లీ. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా ఇక్కడ ప్రశ్న జడ్జిమెంట్ ఏమొచ్చింది, రేపు ఉన్నత న్యాయస్థానంలో ఏమొస్తుంది అనేది కాదు. అలాంటి పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రజా సంక్షేమం కోసమే మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హేస్టీ డెసిషన్స్ తీసుకుని అవేవో రాజకీయ పరంగా వాటికి ఒక రంగు పులిగినప్పుడు చాలా రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదు అన్నదే ప్రశ్న. రైట్ మాణిక్యాలరావు గారు, సమయానుగుణంగా తీసుకోవాలి నిర్ణయాలు. ఎస్ ఒక నిమిషం మాణిక్యాలరావు గారు. ఇంకా అంటే మీరు ఇందాక ప్రస్తావించిన అంశం మీద మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఇంకా మీకున్న సమస్యలు ఏంటి? ఇందాక మీరు 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. ఇంకా మాకు 4 సంవత్సరాల టైం ఉంది. మేము చేయాలనుకున్న మేనిఫెస్టోలోని అంశాలనే కాదు వాటికి బియాండ్ కూడా మేము చేస్తాము. ఇప్పుడు మేధో మదనంలో కూడా కొత్త కొత్త అంశాలని కూడా ఇస్తున్నాం, కొత్త హామీలు ఇస్తున్నాం, పెట్టుబడులు తెస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఏమంటున్నానంటే
ప్రజలు ప్రజలు వాళ్ళకి 151 మంది తోటి పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు. ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేసుకోవడంలో ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ప్రజారంజకమైనటువంటి పరిపాలన కాకపోతే అందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఇది పెద్ద విషయం కాదు. ఇప్పుడు అంతా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తా ఉంది. వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల నుంచి నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, ఎవరు కోర్టు నుంచి నోటీసులు అందుకున్న వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రశ్నించవచ్చు మాట్లాడవచ్చు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. నిజమే, ఎవరైనా మాట్లాడవచ్చు. మేము కూడా అదే మాట్లాడుతా ఉన్నాం. మేము మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నిమ్మగడ్డ రమేష్ గారు చూస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ గారు కాదు, అక్కడ ఎక్స్ వై జెడ్ ఎవరైనా ఉండొచ్చు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఎక్స్ వై జెడ్ ఎవరైనా ఉండొచ్చు. అది రాజ్యాంగ పరమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. మీరు ఈ ఏడాది కాలంలో తీసుకున్నటువంటిది ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో చిట్ట చివరిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయంలో నిమ్మగడ్డ రమేష్ గారిది. మీరు సుప్రీంకోర్టు రేపు పొద్దున కనుక మాట్లాడితే దాన్ని హర్షిస్తారని చెప్పేసి మీరు మాట్లాడారు. నేను దానికి సమాధానం చెప్తా. సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ఇవన్నీ కూడా వేర్వేరుగా ఉండవు. ఏదో చిన్న మర్డర్ కేసు విషయంలోనో దొంగతనం కేసు విషయంలోనో సాక్ష్యాలు ఆధారాలను బట్టి కొంత తీర్పులు ఎక్కడో ఒకటి అలా హైకోర్టు ఇచ్చినటువంటి వాటిలో సుప్రీంకోర్టు కొంత మార్చొచ్చు. కానీ ఇది రాజ్యాంగపరమైనటువంటి అంశాలు. ఈ అంశాల్లో హైకోర్టు తీర్పు అయినా రేపొద్దున సుప్రీంకోర్టు తీర్పు అయినా ఉంటే ఉంటుంది. మీరు మార్చుకోవాల్సింది మార్చుకోకుండా మీరు మేము మొండిగా వెళ్తాము అనుకుంటే మీరు మొండిగా వెళ్ళండి. ఏది ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ మీకు హైకోర్టులో వ్యతిరేకంగా మీరు తప్పు చేస్తున్నారని మాట్లాడినప్పుడే కనుక ఉంటే మీకు రెండోసారి హైకోర్టు తప్పు పెట్టేది కాదు. అదే పదోసారి మీరు సరిదిద్దుకుంటే 20వసారికి వచ్చేది కాదు. ఈ రోజు 66వసారికి వచ్చింది. 66వసారికి వస్తే 76వసారి పెట్టుకోండి. అది మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలతోటి మీరు వెళ్ళటమే కాకుండా రాజ్యాంగపరమైనటువంటి వ్యతిరేకంగా వెళ్తూ రాజ్యాంగ వ్యవస్థలు కూడా మేము చెప్పు చెప్పులోకి తీసుకుంటాము అనుకుంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అలాంటివి చల్లవు. ఎందుకంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గతంలో ఉన్నారు. ఈ స్థాయిలో లేకపోయినా అలాంటి వాళ్ళకి కళ్యాణ్ వేసింది. రేపు భవిష్యత్తులో ఇంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు వచ్చారు. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఈ అంశాలని పక్కన పెడితే ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ రాజకీయాల కంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణ. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఆల్రెడీ నిన్న తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనౌన్స్ చేశారు ఇప్పుడు ప్రభుత్వాల చేతుల్లో ఏం లేదు, కరోనాని కట్టడి చేయడం చాలా కష్టమని. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది? ఓవైపు వలస కూలీల సమస్య ఉంది, వాళ్ళని తరలించడానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా తలమునకలై ఉన్నాయి. మరోవైపు ఆరోగ్యం పరిరక్షణ చేయాలి, అక్కడ కూడా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. సో దీన్ని ప్రస్తుతం నీడ్ ఆఫ్ ద అవర్గా ఉన్న కరోనాని ఎట్లా కట్టడి చేయబోతోంది? ఎందుకంటే ఇది కూడా తర్వాత మీ పాలన మీద తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఆ నియంత్రణ అనేది సరిగ్గా లేకపోతే సో ఎట్లా గవర్నమెంట్ చేతిలో తీసారు స్టేట్ ఇక్కడ మేడం. అంటే మిగిలిన రాష్ట్రాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అయితే ఈ కరోనాని ఎలా కట్టడి చేయాలి, కరోనా అనేది స్ప్రెడ్ కాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే దానికి సంబంధించి ఏం చేయాలనే దాని మీద ఒక ప్రణాళికగానే ముందు నుంచి వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగానే ముందు ఆ కరోనా వచ్చిన వాళ్ళని మనం గుర్తించాలి, దాని తర్వాత వాళ్ళకి సంబంధించి టెస్టులు చేయాలి, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. ఇది మనం మేజర్గా చేయాల్సింది. దాంట్లో ఈరోజు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ టెస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే ప్రతి 10 లక్షల జనాభాకు 6,000 టెస్టులు చేయడం జరిగింది. ఇప్పటికి 3,40,000 టెస్టులకు పైగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం కరోనా కేసులు ఎక్కువ వస్తున్నాయి అనేది మనం చూడకూడదు. మరణాల సంఖ్య అనేది తక్కువ ఉంటుందా లేదనేది మెయిన్ ప్రయారిటీ. అంటే మనం ముందు అసలు ఐడెంటిఫై చేయకపోతే, అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన 6 గంటలు 12 గంటల్లో చనిపోయిన సంఘటనలు మీరు ఇక్కడ చూసారు ఈ రాష్ట్రంలో ఆల్రెడీ. సో ఏంటంటే మిగిలిన రాష్ట్రాల్లో కంటే మనం ఎక్కువ టెస్టులు చేస్తూ ఉన్నాం, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద ఉన్నాము. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా, అంటే పూర్తిగా లాక్డౌన్ అనేది పెడితే అది ఎప్పటికీ కూడా సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే ఆ వైరస్ అనే దానికి వ్యాక్సిన్ లేదు కాబట్టి మనం పూర్తిగా లాక్డౌన్ పెడితే అది ఎన్ని నెలలు పెట్టాలో తెలియని పరిస్థితి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రిలాక్సేషన్స్ ఇస్తూ ఉంది, పూర్తిగా రాష్ట్రాలకు చేతిలోని ఇచ్చేసింది కాబట్టి మేము ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ పూర్తిగా తీసుకుంటున్నాం. ఇంకా ఎక్కువ టెస్టులు చేస్తాం. ఇప్పుడు మాకు 10,000 టెస్టులు చేసే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, దాన్ని 20,000 టెస్టులకి పెంచుకోవడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేబీ ఈ వారం 10 రోజుల్లోనే 20,000 టెస్టులు చేసే సామర్థ్యానికి మేము వెళ్ళబోతా ఉన్నాం. అంటే డైలీ 20,000 టెస్టులు చేసే సామర్థ్యం మనకు వచ్చింది. అంటే ఎక్కువ మందిని మనం ఐడెంటిఫై చేస్తాం, అంటే వైరస్ వచ్చిన వాళ్ళని. ఆ వైరస్ వచ్చిన వాళ్ళు మనం ఎక్కువ మంది ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతాం. వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్లు ఏదైతే నార్మల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ఏ విధంగా క్యూర్ అవ్వాలనే దాని మీద బేస్ తీసుకుంటే మరణాల సంఖ్య అనేది తగ్గిద్ది. సో ఆ విధంగా మేము కంట్రోల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు అన్నారు వలస కార్మికులకు సంబంధించి, ఈ వలస కార్మికులకు సంబంధించి ఈవెన్ మీరు ఇందాక మాట్లాడారు కోర్టులు కూడా దానికి సంబంధించి సరిగ్గా స్పందించలేదని కూడా మీరు చూశారు.
అటువంటి సందర్భంలో కూడా ఒక మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరైనా వలస కార్మికులు ఈ రాష్ట్రంలో నుంచి వెళ్తా ఉంటే ఆ రాష్ట్రంలో మన రాష్ట్రం గుండా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి సంబంధించిన భోజన ఏర్పాట్లు కావచ్చు, వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చి వాళ్ళ బోర్డర్ దాకా దింపే కార్యక్రమం కావచ్చు మొట్టమొదటి చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరెన్ని అనుకున్నా కూడా ప్రతిపక్ష నాయకులు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి అదే పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే వాళ్ళు విమర్శలు స్టార్ట్ చేశారు. ఏది 23వ తారీఖు రిజల్ట్ వస్తే రిజల్ట్ వచ్చిన నుంచే విమర్శలు స్టార్ట్ చేశారు. సో ఇంకా వాళ్ళ విజ్ఞత వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళ కామన్ అవన్నీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ప్రజల ఆమోదంతో అధికారంలోకి వచ్చాం, ఈరోజు ప్రజల సంక్షేమమే జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే మాత్రం పనిచేస్తుందని మాత్రం గర్వంగా చెప్తాం. రైట్ ప్రసాద్ గారు, కంక్లూజన్ లో ఈ సంవత్సరం పాలన జనరల్ గా రాజకీయాలంటే ప్రభుత్వం ఎంత చేసినా విమర్శలు ప్రతి విమర్శలు డెఫినెట్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా ఎట్లాంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆత్మ విమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్తే సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతుంది 4 సంవత్సరాలు అంటే మీరు చెప్పే సూచనలు ఏంటి? ఏ ఏ విషయాల్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలి? అంటే ప్రక్షాళించాలంటే మొత్తం అంతా ప్రక్షాళించాలండి, ఎందుకంటే ఎక్కువ మంది సలహాదారులు ఉన్న ఏకైక ప్రభుత్వం ఇది. కానీ సలహా తప్ప మిగిలిన అన్ని చేస్తున్నారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఏ సలహాదారు కూడా టైంకి రెస్క్యూకి వాళ్ళకి రావట్లేదు. ఏది చేసినా సరే వెనక పని ముందు, ముందు పని వెనక చేస్తున్న పరిణామం కనబడుతుంది. ఎందుకంటే ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఎలక్షన్ కమిషన్ ఏదైతే చేయాలో అది సవరించి చేయమనండి. నిమ్మగడ్డ రమేష్ గారు అయిన తర్వాత హెన్స్ ఫోర్త్ ఇట్ విల్ బీ ఇన్ దిస్ ప్యాటర్న్ అని చెప్తే చాలా జస్టిఫైడ్ యాక్ట్ కింద ఉన్నది. దానికన్నా ముందు ఏం చేశారు, ప్రెస్ మీట్ పెట్టి ఆయనతో తిట్టించారు. అది కులాలు కాపాదించవలసి వచ్చింది. ఇప్పుడు ఇవాళ చూడండి, ఆయన ఇందాకలో మాణికారావు గారు చెప్పినట్టు అది ఎలక్షన్ కమిషన్ అది XYZ, బట్ ఇక్కడ పేరుతో ప్రస్తావించబడుతుంది, దాని కులంతో ప్రస్తావించబడుతుంది. అంటే ఇవన్నీ ఏమవుతాయంటేనండి, మూమెంటరీ ఫ్రస్ట్రేషన్స్ని దాన్ని ట్యూన్ చేసి ఛానలైజ్ చేయగలగాలి. దానికి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేయవలసిన పని అన్నీ తానే చేసుకుంటున్నాడు ఆ జగన్ గారు. అందుకనే ఈ రిప్రికేషన్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్థిక సంస్కరణలు కానీ పరిపాలనా సంస్కరణలు కానీ ఆయన ఏం చేస్తున్నా సరే దానికి వెనక అతను ప్రణాళిక చాలా ఇంపార్టెంట్. ఆ ప్రణాళికాబద్ధంగా ఏ రోజైతే ఆయన చేసుకోగలుగుతాడో ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఈ ఏడా లెగసీ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అన్న లెగసీని ఆయన కంటిన్యూ చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర పంచవర్ష ప్రణాళిక లాంటివి, ఆర్థిక సంస్కరణలకు సంబంధించినవి కానీ, ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ, పోలవరం వాటి మొన్న విషయాల మీద కనుక ఆయన హైలైట్ అవుతూ ఎక్కువగా ఫోకస్ చేస్తూ కనుక పనిచేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. కానీ దాని బదులు వేరే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే టైం కన్స్ట్రైన్ మీద పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనని 1 సంవత్సరంగా కుదించి పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రిప్రికేషన్స్ని అస్సలు ఏ విధంగా ఆయన అడ్రస్ చేయట్లేదు. ఆ కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆయనకి ప్రతిదీ ఆయన ఇవాళ చూసుకుంటే 70 తీర్పులు ఎగనెస్ట్గా వచ్చాయి ఆయనకి. ఒకటి కాదు, రెండు కాదు, 70 తీర్పులు. అది సామాన్యమైన విషయం కాదు. ఆయన దాని రాజ్యాంగానికి నిబద్ధుడై పనిచేయగలిగితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాడు. ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగానే ఉంది ప్రజెంట్ సర్కంస్టాన్సెస్. మేబీ లీగల్ గా ఒక మంచి సలహాదారులు, ఒక ఒక మంచి టీం ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆ దిశగా. అంటే ఎగ్జిస్టింగ్ టీం మీద కాన్ఫిడెన్స్ లేదు మీరు. ఎస్ రైట్, రోజుకి ఒకసారి కోర్టుకి వెళ్తానే ఉంటారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, ఇది రిపీట్. అండ్ అలా వెళ్లకుండా పగడ్బందీగా నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉండాలని ప్రతిపక్షం అనుకుంటున్నారు. ఇలాంటివి వస్తాయి, ప్రజానికి వెళ్తా ఉంటారు, వెళ్తున్న రాజకీయ పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, ప్రజలు ఎవరు వెళ్తారు కోర్టులకి, వెళ్తున్న ఎవరని మీరు చూసారుగా మొన్న సుధాకర్ విషయంలో వెళ్ళినవారు అనిత గారు ఏదైతే లెటర్ రాశారు, శ్రీనివాస్ ఉంది, హైకోర్టు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం సిబిఐ డైరెక్ట్ గా కోర్టు డైరెక్ట్ చేయడం ఫస్ట్ టైం. కేసులో చేసిన కూడా మీరు కూడా చూసారు. అదే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా ఏపీలో ఒక సంవత్సర పాలనను పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు దండగ్గా మారిన వ్యవసాయాన్ని పండగ చేస్తాం, ఆరోగ్యశ్రీని మరింతగా విస్తరింప చేస్తాం అంటూ కొత్త కొత్త ప్రణాళికలతో కూడా మరిన్ని రాబోయే 4 సంవత్సరాల్లో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. మరి చూద్దాం, వస్తున్న రాజకీయ విమర్శల్ని తట్టుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఎట్లా తన మార్క్ రాజకీయాన్ని జగన్ అందించగలుగుతారు, నిజంగా ప్రజానాయకుడిగా వైఎస్ఆర్ లాగా ముద్ర వేసుకోగలుగుతారా జగన్, చూద్దాం. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఈ 4 సంవత్సరాలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది ఇవాళ న్యూస్ ఎజెండా, మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. స్టే ట్యూన్.